ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచే పనిలో పడింది జీహెచ్ఎంసీ. డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్దమవుతోంది. గతంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో రాబోయే రోజుల్లో రెవెన్యూ పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఇంటింటి సర్వేకు సహకరించాలని కోరుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెలబోతుంది. పదేళ్లలో జీహెచ్ఎంసీ ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరోవైపు పన్నుల వసూళ్లు కూడా మందగించాయి. దీంతో జీతాలు, మెయింటెనెన్స్ను వెళ్లదీయడం కష్టంగా మారింది. 1వ తారీఖు వచ్చిందంటే చాలు, ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ పెంచారు అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు అనుమతులకు మించి నిర్మాణాలు కడుతున్నారు. వాటి నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రణాళికలు రచిస్తుంది. కొంతమంది రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయాలని భావిస్తుంది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ పరిధిలో జీఐఎస్ సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1100 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాల పన్నులు పరిధిలో ఉన్నాయని, సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు డిప్యూటీ కమిషనర్ స్నేహ శబరీష్. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయిందని, డ్రోన్ సర్వే మొదలవనుందని, చివరిగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. ఈ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు స్నేహ శబరీష్. జీహెచ్ఎంసీ పరిధిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ జిఐఎస్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ యూటిలిటీస్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో ముఖ్యంగా మన జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాపర్టీస్, ప్రస్తుతానికైతే మనకి 19 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ మా అంచనా ప్రకారం ఈ ఎక్సర్సైజ్, ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది దాదాపు 25 లక్షల ప్రాపర్టీస్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న 1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకో 1000 కానీ 1500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వస్తుంది అని అంచనా చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ శాటిలైట్ మ్యాప్ అని, అది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సెకండ్ స్టేజ్ లో ఉన్నాము ప్రెసెంట్లీ. ఐ రిక్వెస్ట్ కార్పొరేటర్స్ కూడా ముందుండి ఈ ఎక్సర్సైజ్ కి కోఆపరేషన్ ఇవ్వదలసిందిగా కోరుతున్నాను. గడిచిన 20 సంవత్సరాలుగా ఆస్తి పనులు సవరించలేదు. బల్దియా యాక్ట్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నును సవరించవచ్చు. కానీ గతంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పన్నులు సవరించలేదు. దీంతో బల్దియా ఆదాయం 3 రెట్లు, ఖర్చులు 12 రెట్లు అన్న చందంగా తయారైంది. ఉన్న ఆస్తుల నుంచి పూర్తి స్థాయిలో ఆదాయం రాబట్టడంపై ఫోకస్ చేస్తున్నారు బల్దియా అధికారులు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీ రెవెన్యూ సేకరణపై కసరత్తు చేస్తుంది. మరి బల్దియా అధికారులు చేసే ఈ ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.